ఉద్యోగుల చెలో విజయవాడ ఉద్రిక్తం, జగన్ మాట తప్పి మడమ తిప్పారని విఆర్ఏల ఆగ్రహం. సో మీరు చూసుకోవచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల చెలో విజయవాడ కార్యక్రమం ఉద్రిక్తతగా చోటు చేసుకుంది. విఆర్ఏలకు వేతనం పెంచాలని డిమాండ్తో చేపట్టిన చెలో విజయవాడ ఉద్రిక్తకు దారితీసింది. విఆర్ఏల పోరాటంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగించింది. ఉదయం నుంచి ఎక్కువ వారిని అంటే ఎక్కడ వారిని అక్కడే పోలీసు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. ప్రైవేట్ ఫంక్షన్ హాల్కు తరలించారు. అయినా పోలీసులు ఆంక్షలు ఛేదిస్తూ అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున విఆర్ఏలు అయితే విజయవాడ అయితే చేరుకున్నారన్నమాట. తమకు కనీస వేతనం ఇవ్వాలని ఆందోళన చేసి అరెస్టులు చేసి పోలీసులు స్టేషన్లు తరలిస్తున్నారని విఆర్ఏలు అయితే మండిపడ్డారు. విఆర్ఏలు కనీస వేతనం 26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నేతగా తెలంగాణలో సమానంగా వేతనాలు మంజూరు చేస్తామని చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చాక తమకు తీవ్ర అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. 2019 ముందు ఆందోళన చేస్తున్న తమ వద్దకు వచ్చి న్యాయం చేస్తామని జగన్ మాట చెప్పి మడమ తిప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించాలని ఆందోళనకు దిగితే పరిష్కరించలేని ప్రభుత్వం పోలీసులు ఉపయోగించే నిర్బంధాలకు అన్యాయం అంటే అన్యాయం అని చెప్పేసి దుయ్యబట్టారన్నమాట. నిర్బంధిస్తుందని వేతనాలు పెంచని వైకాపా ప్రభుత్వానికి రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ప్రస్తుతం ఉన్న 10,500 వేతనంతో కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలని విఆర్ఏల ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తేదేపా హయాంలో ఇచ్చిన 300 డిఏను కూడా రద్దు చేయడం ఎంతవరకు సబబని సీఎం జగన్ నిలదీశారు. నామినీ విఆర్ఏలుగా పనిచేస్తున్న వారిని రెగ్యులర్ చేయాలని విఆర్ఏల సంఘం నేతలు ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేశారన్నమాట. సో ఈ విధంగా ఏదేమైనా ఈరోజు చెలో విజయవాడ ఉద్యోగుల కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తగా అయితే దారితీసింది. సో ఉద్యోగులు ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతారు.